వెల్కమ్ టు ఫైవ్ బ్రాండ్ టీవీ. మళ్ళీ గీతాకృష్ణ గారితో సరదాగా ఈ టాక్ షో. హాయ్ సార్. హాయ్ సార్. ఇంతకుముందు మన హీరోస్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్. సో అలాగే కాకుండా ఇప్పుడు రాబోయే కొంత హీరోస్ గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. వాట్ విల్ బీ దే? సో అందులో కొన్ని హీరోస్ పేరు చెప్తాను సార్, లైక్ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అండ్ కార్తికేయ గారి గురించి. వీళ్ళందరూ కూడా పవర్ బ్రాండ్, పవర్ బ్రాండ్. వాళ్ళ కళ దే క్రియేటెడ్ దెమ్సెల్స్. ఓకే. సాయిధరమ్ తేజ్ అగైన్ ఫ్రమ్ చిరంజీవి ఫ్యామిలీ. అయినా కూడా వాళ్ళకి యాక్టింగ్ టాలెంట్ ఉంది. చిరంజీవి ఫ్యామిలీ అంటే చిరంజీవి ఇస్ ఏ బిగ్ ట్రీ. ఆ ట్రీ కింద ఉన్నని చెప్పి మరి వాళ్ళకి ఇది ఉండదు, ట్రీ బయటికి రావాలి. వాళ్ళు ఆల్రెడీ ట్రీ ఎప్పటి వరకు వాడుకున్నారు, బిగినింగ్ ఇంట్రడక్షన్ అయ్యి జనాలు తీయడం కోసం వాళ్ళు ఆ కార్డు వాడుకున్నారు చిరంజీవి గారిది. ఇప్పుడు బయటికి రావాలి. చిరంజీవి లాగా కానీ పవన్ కళ్యాణ్ లాగానే ఇమిటేట్ చేయకూడదు. ఇమిటేషన్ ఎప్పుడు పనికిరాదని నేను వెంకటేష్ చెప్పాను, ఎవరికి పవన్ కళ్యాణ్ చెప్పాను. పవన్ కళ్యాణ్ నా దగ్గర వచ్చేవాడు 33 ఇయర్స్ బ్యాక్. అప్పుడు కూడా అతనికి చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ నెవర్ ఇమిటేట్ అని. అంచేత ఇమిటేట్ చేయకుండా ఉంటే మంచి యాక్టర్లు అవుతారు. ఆ చిరంజీవి నేడు నుంచి బయటకు రండి. ఆ చెట్టు అనే మెగాట్రీ అనే చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నీడలో మొక్కలు బతకవు. ముందు వాడుకున్నారు, చెట్టు పేరు చెప్పిన కాయకులు అమ్ముకున్నట్టుగా వాడుకున్నారు, కానీ యూ షుడ్ కమ్ అవుట్, దెన్ యూ విల్ బికమ్ అన్ యాక్టర్. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు కూడా వైష్ణవ తేజ్, అతను కూడా యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్. అతను యూ షుడ్ స్టాప్ యాక్టింగ్ ఇన్ ఓల్డ్ మూవీస్. మరి నిన్న వచ్చింది కదా ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ ఆ టైప్ కాకుండా కొత్త జోనర్ చేయగలరు వీళ్ళందరూ, బికాజ్ ఆల్ ఎనర్జెటిక్. ఈ లుక్స్ వెరీ గుడ్. అతను వరుణ్ తేజ్ ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు చెప్పింది ఎవరు, వైష్ణవ్ తేజ్. అతను చాలా బాగున్నాడు యాక్చువల్గా. ఈ లుక్ వెరీ గుడ్ అండ్ బికాజ్ యూర్ ఆల్ యంగ్ గైస్ అండ్ డూయింగ్ లోడ్ ఆఫ్ వర్కౌట్, ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగున్నాడు. కాకపోతే ఆ చిరంజీవి గారు రేట్ నుంచి బయటకు రండి, వాడుకోండి ట్రంప్ కార్డు వాడుకోండి, బట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అప్పుడు యూ విల్ బికమ్ ఏ యూ విల్ మేక్ ఇట్ యాజ్ అ గ్రేట్ యాక్టర్స్, ఫైన్ యాక్టర్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ విష్ దెమ్ టు. బట్ వీళ్ళందరూ కూడా మంచి యాక్టర్స్. తర్వాత ఎవరు? ఓ ఆర్ఎక్స్ 100. అతను అంతకుముందు ఒక సినిమా యాక్ట్ చేశాడు, దానికంటే ముందు అది పెద్ద ఆడలేదు. తర్వాత ఆర్ఎక్స్ 100 తీశారు, అది 50% మోర్ దెన్ 50% గోస్ టు డైరెక్టర్. అతను కసితో తీశాడు, ఆ డైరెక్టర్ వాళ్ళ ఊర్లోనే తీసుకున్నాడు. పాప అతను నెక్స్ట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు, కానీ బట్ ఇతను మట్టుకు జీవించేశాడు సినిమాలో. టూ వెర్షన్స్ అందులో, గడ్డం తీసేసిన వెర్షన్ ఒకటి ఉంటుంది, గడ్డంతో ఒక వెర్షన్, రెండిట్లోనూ చాలా చాలా బాగా కుదిరింది ఆ సినిమా. ఆ ఊరు కూడా సినిమాలో ఒక క్యారెక్టర్, మా ఊరు పక్కనే ఎవరు కూడాను. సో అక్కడ పూతరేకులు చాలా ఫేమస్. సో దట్ హీరో డెఫినెట్. తర్వాత 2-3 సినిమాలు పెద్ద బాగా పే చేయకపోవడం కారణం అవి ఇమీడియట్గా 90 ml అని ఏయో 2-3 సినిమాలు యాక్ట్ చేసాడు. ఇవన్నీ రాంగ్ స్టెప్స్ యాక్ట్. పోయిన సినిమాల గురించి అయిపోయిన తర్వాత ఎవరన్నా మాట్లాడతారు, నేను అలా మాట్లాడలేదు. యూ షుడ్ హ్యావ్ సెలెక్టెడ్ మచ్ మోర్ మెచ్యూర్డ్, ఇంకా మెచ్యూర్డ్ సబ్జెక్ట్ చేయగల సత్తా ఉన్న అతను కార్తికేయ. కార్తికేయకి ఎవరు గాలి పడలేదు అతని మీద, ఎవరు పెద్ద స్టార్ కొడుకులు కాదు అతను. మిగతా వాళ్ళు అందరూ కనీసం చిరంజీవి గారు గాలి, నాగార్జున గాలి, ఎంత కాదనుకుని పడుద్ది. నేను నెపోటిజానికి ఎగనేస్ట్ కాదు, నేను ఫొర్రే. ఏ వాళ్ళ కొడుకులు అయితే యాక్ట్ చేయకూడదా? ఎవరైనా నెపోటిజం అంటారు తప్పది. అబ్బాయి చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవిలాగా యాక్ట్ చేయాలనుకుంటాడు, యాక్టర్ అవ్వాలనుకుంటాడు, దాన్ని తప్పు పడితే ఎట్లా? ఒక మెకానిక్ కూడా మెకానిక్ అవుతాడు, ఒక ఇంజనీర్ కూడా ఇంజనీర్ అవుతాడు, అది నేను రూల్ అవుట్. ప్రపంచంలో ఎవరన్నా కూడా నేను నెపోటిజం సపోర్ట్ చేస్తాను. సో బట్ ఆ గాలి నుంచి బయటకు రండి, ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటకు రండి. యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఫైన్ యాక్టర్. సో ఆ విధంగా దిస్ గాయ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. కాకపోతే కొన్ని అయితే అందరికీ జరుగుతాయి. సినిమా ఒక సినిమా హిట్ అయిపోయిన వెంటనే 4-5 అడుగుతారు, దానికి వీళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. 4-5 1 కోటి రూపాయలు అంటాడు, 2 కోట్లు అంటాడు. ఆ విధంగా కొన్ని రాంగ్ ప్రాజెక్టులో ఎంటర్ అయిపోయాడు, ఇంక్లూడింగ్ ఆ డైరెక్టర్ కూడా. అంచేత బట్ హీఈస్ గోయింగ్ టు, యూ కెన్ మేక్ ఇట్. అతనికి మంచి మంచి సబ్జెక్టులు చేయి చెప్పడంతో కార్తికేయతోటి.